2009 నేను ఓటమైన తర్వాత ఇదే ఇక్కడ ఆఫీస్తో నా ప్రస్థానం మొదలైన ఇదే ప్రాంతంలో ఈరోజు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా రాజకీయంలో నెల్లూరులో 2009లో ఎంతమంది ఉన్నప్పటికీ నా కుటుంబంలో నాకు తండ్రిని కోల్పోయి ఉన్నాను. తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, పెళ్లి కూడా లేదు, కేవలం నేను మా అమ్మ. అక్కడి నుంచి ఈరోజు వేలాది మంది నెల్లూరు నగరంలో నాకు అన్నతమ్ములుగా అక్క చెల్లెలుగా ఒక పెద్ద కుటుంబాన్ని నెల్లూరు నగర నియోజకవర్గం ఇచ్చింది. ఎప్పుడు కూడా నేను ఒంటరి అన్న ఇది నాకు ఎప్పుడు రాలే. నేను రాజకీయాల్లో చిన్నవాడినైనా పెద్దలతో నేను మోటుకుండా ఆ రోజు నన్ను నమ్మి నా వెనకాల నడిచిన ప్రతి ఒక్కరిని కూడా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు చిన్నవాడిని, నేను మోటుకుంటున్న వాళ్ళు పెద్దవాళ్ళు. నేను ఎమ్మెల్యే అవుతానో తెలియదు, నేనేమవుతానో కూడా తెలియదు, కానీ ఆ రోజు నాతో నడిచి ఈ రోజున ఎదుగుదలకి కారణమైన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతో పోరాటాల్లో, కష్టాల్లో, నష్టాల్లో అన్నిట్లో కూడా ప్రయాణం చేసి ఈ రోజు నన్ను నెల్లూరే కాదు రాష్ట్రంలో ఎక్కడెళ్ళినా కూడా అనిల్ కుమార్ యాదవ్ అని నలుగురు గుర్తుపడుతున్నారు అంటే దానికి పునాది మాత్రం నెల్లూరు నగరంలో ఉన్న వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రోజు నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నాను. వేరే ప్రాంతం వాళ్ళు కూడా మాకు అనిల్ కుమార్ యాదవ్ అయితే బాగుంటుంది అని చెప్పి నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నారు అంటే కూడా ఇక్కడ మీరిచ్చిన వెన్ను తట్టి ప్రోత్సాహన, మీరిచ్చిన దీవెనలే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా అన్న. నేనేం పెద్ద కుటుంబం నుంచి రాలా, పెద్ద వేల కోట్లు ఏం లేవు, అయినా ఒక ధైర్యమే, ఒక మూర్ఖము ఒక మొండి ధైర్యమే ఈరోజు నన్ను ఎంత పెద్దవాళ్ళతో కొట్లాడినా, ఎంత పెద్ద వాళ్ళతో నేను మూర్ఖంగా ఎదుర్కొన్నా నా వెనకాల ఇంతమంది నా వీళ్ళ ఆశీస్సులు దీవెనలు ఉన్నారు అన్న ఒక ధైర్యమే ఈ రోజు నన్ను ఇంత దూరానికి తీసుకువచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్నో సభల్లో కూడా చెప్పాను, నా జీవితంలో నేను ఎవరినైనా మర్చిపోకూడదు అంటే ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని, అయితే రెండు నెల్లూరు నగరంలోనే నా కార్యకర్తలు, నెల్లూరు జనాలు అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక చరిత్ర, ఈ జిల్లాలో నాకు ఒక చరిత్రని ఇచ్చినారు. నెల్లూరు జిల్లాలో ఒక బీసీ 2 సార్లు గెలిచిన సంఘటన ఇప్పుడు దాకా లేదు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నడిబొడ్డున 2 సార్లు ఒక బీసీ గెలిచాడు అంటే అది ఒక అనిల్ కుమార్ యాదవ్ అనే చరిత్ర ఎప్పుడు ఉందంటారు మీ అందరి వల్లే. ఈ రోజు ఈ జిల్లాలో ఒక బీసీ మంత్రి మొట్టమొదటి ఎవరైనా ఒక 50 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా అది అనిల్ కుమార్ యాదవ్ అంటే అది మీరిచ్చిన చరిత్ర, మీరిచ్చిన దీవెనలు అని చెప్పి తెలియజేస్తా అన్న. ఈ జిల్లాలో ఒక 50 సంవత్సరాల తర్వాత ఎవరు బీసీగా 2 సార్లు గెలిచారు వర్షపెట్టి మంత్రయ్యాడంటే అది అనిల్ కుమార్ యాదవ్ అని ఈ నెల్లూరు జిల్లాలో ఒక పేజీ ఇచ్చారంటే ఇక్కడున్న మీ అందరి ఆశీస్సులు దీవెనలే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరి కష్టం, మీ అందరి ఒక్కొక్కసారి నాకు కొంచెం కోపం ఎక్కువ అందరికీ కూడా తెలుసు, కానీ అలా అని చెప్పి లోపలేం పెట్టుకునేది, ఆవేశం వస్తే కోపం వస్తే కోపంతో మాట్లాడేస్తాను. ఎంతో మంది అరుచుకున్న కోపంతో నేను అరిచిన, నా మీద అలిగిన, నా మీద బాధపడ్డ, మళ్ళీ కలుసుకున్నా, మళ్ళీ కలుపుకున్నా ఒక కుటుంబం లాగే కలుసుకొని పోయినా ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ అందరం కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి 15 సంవత్సరాల సుదీర్ఘంగా ఈరోజు దాదాపు ఒక గర్వంతో, ఒక సంతోషంతో 15 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను అంటే నిజంగానే 2 రోజుల పాటు ఒక గుండె భారంగానే ఉండింది. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు ఒక అనుబంధం, పొద్దున్నే లేచాను అంటే నెల్లూరు నగరంలో నేరుగా ఇక్కడికి వచ్చి ప్రతి వీధి తిరుగుతా ప్రతి ఒక్కరితో ఒక అటాచ్మెంట్, ఒక అనుబంధం ఉండింది, అట్లాంటి అటాచ్మెంట్. కానీ ఇక్కడున్న అందరికీ కూడా తెలుసు, నేను అనేక సార్లు చెప్పాను, అనేక సార్లు కూడా నేను చెప్పడం కూడా జరిగింది, జగన్ అన్న ఒక గీత గీస్తే దాన్ని దాటేవాడు అనిల్ కుమార్ యాదవ్ కాదు, ఒక మాట చెప్తే దానికి సరసాగించేవాడు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు నన్ను అన్న పిలిచి
నువ్వు నర్సారావుపేట పార్లమెంట్కి వెళ్లాల్సి వస్తుంది, తప్పట్లేదు, నువ్వు పోవాలి అంటే ఎస్ ఒక 5 నిమిషాల పాటు లేదన్నా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటా. లేదమ్మా నువ్వు పోవాలి అంటే రైట్ అన్న చెప్పాడు, తప్పదు, పార్టీ అడి పొమ్మంది, పోతాను అవసరమైతే జగనన్న కోసం అని చెప్పి ఇరవద్దు. ఎందుకంటే అనేక సార్లు మనం ఒక జగనన్నకి మనం నిస్వార్థమైన లాయల్ సోల్జరు, నిస్వార్థమైన జగనన్నకి ఏదైనా మేము అండగా నిలబడతామని చెప్పినప్పుడు జగనన్న ఒక మాట చెప్తే పోవాల్సిన బాధ్యత ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడిగా కార్యకర్తగా నాకు ఎప్పుడు ఉంటుంది. మాటలు చెప్పటం కాదు, అవసరమైతే చేతల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడే వ్యక్తిత్వం గలవాలి మేము అందరం కూడా కాబట్టి అన్న చెప్పినాడు, పోతామని చెప్పినాం. ఈరోజు నేను నర్సరావుపేటకి పార్లమెంటుగా నేను పోతున్నాను అన్నా కూడా తప్పకుండా చెప్తాను, నన్ను మీరిచ్చిన బలము, మీరిచ్చిన శక్తి, మీరిచ్చిన ఎమ్మెల్యేగా మంత్రిగా నేను ఈరోజు రాష్ట్రంలో ఒక వెలుగు, 10 మంది నేను వెళుతున్నాను అక్కడ వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు అంటే తప్పకుండా దాని వెనకాల మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ ఆశీస్సులు లేకపోతే తప్పకుండా అంత దూరం నేను పోయేవాడిని కూడా కాదు. ఈరోజు చాలా మంది టీవీలలో రకరకాలు వేసుకుంటారు, పర్లేదు మా శత్రువులు లేక రకాల అనిలకి ఇక్కడ ఓడిపోతాడని తీసేశారని ఒకడు, లేకపోతే అనిలకి ఇంకొక ఆయన ఆయన చూసి భయపడిపోయాను పారిపోయానని ఒకడు, వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను చూసి భయపడాల్సి పారిపోవాల్సిన అవసరం లేదురా నాయన, ఒకడు ఆ వ్యక్తి నేను ఓడగొట్టినోడిని ఒకసారి ఓడిపోయినండి కాదు అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళది మర్చిపోయి రెండోది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు జీవితంలో భయం అనేది ఎరుగుడు, నేను అంత మూర్ఖుణ్ణి అంత మొండోణ్ణి అన్న సంగతి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అందరికీ తెలుసు. ఎందుకంటే నేను నా వ్యక్తిత్వం తప్పు చేస్తే తప్ప ఎంత తోడకైనా తల వంచడం అన్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి నాకు చాలా ఇబ్బందులు, చాలా మంది నా మీద బాధలు కానీ చాలా మీద కోపం, ఎందుకంటే వీడు మూర్ఖంగా ఉంటాడు తల వంచడు. ఎందుకంటే తల ఎందుకు వంచనంటే నేను తప్పు చేయనప్పుడు ఎవరికైనా వంచాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో నా తల ఒక్కరికే వంచుతాను, అవసరమైతే కాళ్ళకి దండం పెడతాను, అవసరమైన ఏమైనా చేస్తానంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు కాదు. నాకు జీవితాన్ని ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేసి నన్ను మంత్రిని చేసిన వ్యక్తి ఆయన, రేపు నన్ను ఎంపీని చేస్తుంది ఆయన, ఆయన కోసం ఏమైనా చేస్తానే తప్ప ఇంకో ఎవరి కోసమో తల వంచాల్సిన అవసరం నాకు లేదు, తల దించాల్సిన అవసరం లేదు, తల దించే ప్రసక్తే లేదు. నేను తల దించితే నేను కాదు తల దించేది, నా కార్యకర్తలు కూడా తల దించినట్టు, ఎందుకంటే వాళ్ళ నాయకుడికి నేను ఒకటే నమ్ముతా. నేను గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడిని, జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని ఎందుకు చెప్పుకుంటానంటే మా నాయకుడు ఎవరికి తల వంచడు, ఎవరినైనా ఢీకొంటారు అట్లాంటి నాయకత్వంలో పనిచేస్తానని ఏ విధంగా అనుకుంటాను, నాకు నా కార్యకర్తలు కూడా మా వాడు ఎంతైనా ఉంటాడు, ఎంత వాడైనా ఢీకొంటాడు, ఎవరికి భయపడడు అన్నవాడు నాయకుడిగా ఉండాలి అని నమ్మినాను. కాబట్టి నేను ఎవరికి కూడా వంచిన కష్టమైతే పడతా, ఎవరు ఎన్ని పొడిచినా పొడిపించుకుంటా, ఎంత పెయిన్ అన్నా తీసుకుంటా, ఎంత నొప్పి అయినా తీసుకుంటానే, కానీ నొప్పి గుచ్చుతున్నారని చెప్పి పాహిమాం అంటూ ఇంకొకరు శరణ కోరే సమస్య లేదు. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మరణమా అంతే తప్ప పోయి ఇది ఉండదు, అవుట లేపటమా సావటమా, ఈ రెండు అనిల్ కుమార్ యాదవ్ తెలిసింది, ఒకటి సంపడం లేకపోతే సావటం అంతే తప్ప ఈ మధ్యలో చేష్టాలు అనిల్కి తెలీదు, నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకునే వయసు కూడా లేదు, అయిపోయింది, ఇంత దాకా వచ్చినోడిని ఇంకా మారతాను అన్న నమ్మకం కూడా నాకు లేదు.